హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ నేను మీ శ్రీలత ఈరోజు మనం కొబ్బరి బొండంలోని లేత కొబ్బరితో స్పాంజీలా మెత్తగా ఉండే దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి సమ్మర్లో మనం ఎక్కువగా కొబ్బరి బొండాలను తాగుతూ ఉంటాం దాంట్లో ఉండే కొబ్బరిని తీయకుండా అలాగే బోండాలను పడేస్తూ ఉంటాం అలా కాకుండా కొబ్బరి బొండంలో ఉన్న లేత కొబ్బరిని తీసి ఇలా దోశల్లా వేసుకుని తింటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఈసారి మీరు కూడా బోండంలోని కొబ్బరిను వేస్ట్గా పడేయకుండా తీసి ఇలా దోశలను వేసుకొని టేస్ట్ చేసి చూడండి హెల్తీగా ఇంకా టేస్టీగా ఉంటాయి మరి ఆలస్యం చేయకుండా కమ్మగా స్పాంజ్ లాగా ఉండే ఈ దోశలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం కొబ్బరి బోండంలోని కొబ్బరిను ఒక స్పూన్తో కానీ లేదంటే చాక్తో కానీ తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కొబ్బరి బొండాల్లోని కొబ్బరిను ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే అయినా యూజ్ చేసుకోవచ్చండి కొబ్బరి దోశలను ప్రిపేర్ చేయడానికి బియ్యాన్ని నానబెట్టుకోవాలండి ఇలా ఒక బౌల్లోకి లావు బియ్యాన్ని తీసుకొని అందులో ఒక గుప్పెడు సగ్గు బియ్యాన్ని ఒక గుప్పెడు అటుకుల్ని వేసి ఒకటి రెండు సార్లు కడిగి తీసుకోవాలి అటుకుల్ని ఇలా బియ్యంలో వేసి నానబెట్టకపోయినా డైరెక్ట్గా మిక్సీ పట్టేటప్పుడు కడిగి వేసుకోవచ్చండి ఇలా కడిగి తీసుకున్న బియ్యంలో మళ్ళీ నీళ్లు పోసి ఒక నాలుగు గంటలు నానబెట్టి పెట్టుకోవాలి ఫోర్ అవర్స్లో బియ్యం ఇంకా సగ్గు బియ్యం చక్కగా నాని ఉంటాయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి బొండం నుంచి తీసిపెట్టిన కొబ్బరిను వేసుకోవాలి అలాగే సగ్గుబియ్యం ఇంకా అటుకులు వేసి నానబెట్టిన బియ్యాన్ని వేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా సాల్టు ఇంకా కొద్దిగా వాటర్ని యాడ్ చేసి పిండిని మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టిన పిండిని ఒక బౌల్లోకి తీసుకొని మిగిలిన బియ్యాన్ని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టి మెత్తని పిండిని ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి పిండిని మిక్సీ పట్టేటప్పుడు ఒక్క వాయిలోనే కొబ్బరిను వేసి మిక్సీ పట్టాము కాబట్టి మిగతా పిండితో కొబ్బరి వేసిన పిండి చక్కగా కలిసేలా కలుపుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు నార్మల్ వాటర్కి బదులుగా కూల్ వాటర్ని యాడ్ చేసుకుంటే పిండి వేడెక్కకుండా ఉంటుందండి ఇలా మిక్సీ పట్టిన పిండిని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టి తర్వాత దోశలు వేసుకోవచ్చండి స్టవ్ మీద పెనం పెట్టి కొద్దిగా ఆయిల్ను వేసుకొని ఆనియన్తో రుద్ది పిండిని వేసి దోశలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా హాఫ్ అన్ అవర్ తర్వాత దోశలను వేసుకునేటట్టయితే దోశల్ని సన్నగా వేసుకోవాలండి నేను దోశల కోసం బియ్యాన్ని ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత త్రీ ఓ క్లాక్కి నానబెట్టి పెట్టానండి ఫోర్ అవర్స్ తర్వాత సెవెన్కి బియ్యాన్ని మిక్సీ పట్టి తీసుకున్నానండి ఎనిమిది గంటలకి నైట్ డిన్నర్లోకి ఇలా దోశలను ప్రిపేర్ చేశానండి పిండి పులవకుండా ఇలా ఇన్స్టెంట్గా అయినా ఈ దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి వెంటనే దోశల్ని చేస్తున్నట్టయితే దోశల్ని ఇలా సన్నగా వేసుకొని తీసుకోవాలండి ఇన్స్టెంట్గా అయితే ఇలా వస్తాయండి ఇలా కాకుండా పిండిని ఓవర్ నైట్ పులియబెడితే మరుసటి రోజు మార్నింగ్ ఇలా ఉంటుందండి ఇలా ఫర్మేంట్ అయిన పిండితో దోశల్ని వేసుకుంటే దోశలు స్పాంజీ లాగా మెత్తగా ఉంటాయండి స్టవ్ మీద పాన్ పెట్టి ప్యాన్ కొంచెం వేడెక్కాక ఆయిల్ను వేసి ఆనియన్తో ఇలా రుద్ది తర్వాత దోశలను వేసుకుంటే దోశలు పెనానికి అంటుకోకుండా ఉంటాయండి పెనంపై పిండిని వేసి మరీ సన్నగా కాకుండా కొంచెం మందంగా స్ప్రెడ్ చేసుకోవాలి దోశ కొంచెం ఫ్రై అయ్యాక కొద్దిగా ఆయిల్ను వేసుకొని మరొక వైపు తిప్పి మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఒక దోశను వేసి తీసాక ఇంకా ఆయిల్ను వేసుకొని మరొక దోశను వేసుకోవాలండి ఇలా పిండిని వేసి కొంచెం మందంగా స్ప్రెడ్ చేశాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి దీనిపైన మూతపెట్టి టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకొని దీనిపై కొద్దిగా ఆయిల్ను వేసుకొని మరొక వైపు తిప్పకుండా ఇలా ఒకవైపే ఫ్రై చేసి తీసుకోవచ్చండి ఇలా ప్రిపేర్ చేసిన ఈ టెండర్ కోకోనట్ దోశల్ని మామూలుగా మన ఇంట్లో ఉండే ఆవకాయతో కానీ లేదంటే పల్లీ చట్నీతో కానీ ఇంకా ఏవైనా నాన్ వెజ్ గ్రేవీ కర్రీస్తో సర్వ్ చేసుకున్నా సూపర్ టేస్టీగా ఉంటుందండి పిల్లలకైతే దీనిపైన స్వీట్ చట్నీని కానీ లేదంటే జామున్ కానీ వేసి స్ప్రెడ్ చేసి రోల్ చేసి ఇచ్చారంటే ఏం చక్క ఇష్టంగా తింటారు మరి ఇలాంటి సింపుల్ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్